शर्मिला ఆస్తుల కోసం పోరాడుతున్నారా జగన్ బెయిల్ రద్దు కోసం పోరాడుతున్నారా అని వైవి సుబ్బారెడ్డి ప్రశ్నించారు జగన్ జైలుకు వెళ్ళడానికి టీడీపీ కాంగ్రెస్ కుట్రలే కారణమని చెప్పారు షేర్లలో శర్మిలకు వాటా ఉంటే జగన్ పైనే కేసులు ఎందుకు పెట్టారని వైవి సుబ్బారెడ్డి ప్రశ్నించారు చేసిన ప్రాపర్టీస్ ఉన్న షేర్స్ ట్రాన్స్ఫర్ చేయకూడదు అని హైకోర్టులో స్టేటస్ కో ఉన్నా కూడా మీరు ట్రాన్స్ఫర్ చేశారు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ కుట్రలో మనం కూడా భాగమయ్యే పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితి నుంచి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పరిస్థితి నుంచి కాపాడుకోవడం కోసమే వాస్తవాలు తెలియజేయడం కోసమే నేషనల్ ఎన్సీఎల్టీ లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో కేసు ఫైల్ చేయడం జరిగింది గానీ వాళ్ళు దుష్ప్రచారం చేసే విధంగా తల్లిని చెల్లిని దురుద్దేశపూర్వకంగా కోర్టుకి ఇచ్చారని మాత్రం కాదు ఇది ప్రథమంగా ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఎందుకంటే ఆ కేసు ఏకపోతే ఉద్దేశపూర్వకంగానే జగన్మోహన్ రెడ్డి గారు షేర్ ట్రాన్స్ఫర్ చేశారు అని ఇది క్రియేట్ చేసి ఈ తెలుగుదేశం పార్టీ ఎవరైతే కేసులు వేశారో వాళ్లే మళ్ళా పిటిషన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తారు ఈడీకి ఆ పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు అయ్యే పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవడం కోసం న్యాయవాదులు ఇచ్చిన సలహా మేరకు తక్షణమే ఎన్సీఎల్టీలో కేసేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఎన్సీఎల్టీలో కేసేయటం జరిగింది శర్మిల గారు ఈ ఆస్తులు కావాలి నిజంగా ఈ ఆస్తులు ఎంఓయు ప్రకారం ఇస్తానని మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినాక ఏ విధంగా మాట్లాడుతున్నారు ఈ ఆస్తులు ఈడీకి అటాచ్మెంట్ లో ఉన్న ఆస్తులు మొత్తం పోయే పరిస్థితి వచ్చే విధంగా మీడియా సమావేశాల్లో మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా ఆస్తుల కోసం పోరాడుతుందా జగన్ గారి దీనికోసం పోరాడుతుందా ఉద్దేశపూర్వకంగా ఆ తర్వాత ఈ ఆస్తులు డెవలప్ చేసిన దాంట్లో శర్మిలమ్మ గారు ఏ రోజు ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు నాకు తెలియదు ఈ 10 సంవత్సరాలు అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడానికి ఆ రోజు ముందుకొచ్చారు ఎంఓయు కూడా సైన్ చేయటం జరిగింది ఈ ఆస్తులు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ ఎక్వైర్డ్ ఆస్తులు ప్రాపర్టీస్ ఉన్నాయో వాటిల్లో నిజంగానే శర్మిల గారు లీగల్ గా వాటా ఉంది అనుకుంటే ఎందుకు ఈడీ సిబిఐ వాళ్ళు శర్మిల గారి మీద కేసులు పెట్టలేదు ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు పెట్టారు ఒక జగన్మోహన్ రెడ్డి గారే జైలుకు పోయి 16 ఏళ్ళు జైల్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది అప్పుడు ఈ కేసులు పెట్టింది కూడా కుట్రపూరితంగా కాంగ్రెస్ టీడీపీ వాళ్లే కదా